హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో సింపుల్గా అసలు గార్డెనింగ్కి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే కేజీ కేజీల వంకాయలు ఎలా పండించాలో ఈజీగా తెలుసుకుందాం రూపాయి ఖర్చు లేకుండా నారు కొనకుండా ఇంట్లోనే ఎక్కువ వంకాయలు మనం పండించుకోవచ్చు ఇదేదో చాలా బాగుందని అనుకుంటున్నారు కదా వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మనం పర్చేజ్ చేయకుండానే అంటే డబ్బులు వెచ్చించకుండానే మనం ఇంట్లో వంకాయలు పండించుకోవచ్చు అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం నేనైతే ఈ విషయం మీకు చెప్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను మొక్కలు వేయకుండానే నారు కొనకుండానే రూపాయి కూడా కేటాయించకుండానే ఇంట్లో వంకాయలు పండిస్తున్నాను అది ఎలాగో ఈ వీడియో ద్వారా చూసేయండి మనం మార్కెట్ నుంచి వంకాయలు తెచ్చుకుంటాం కదా తెల్ల వంకాయలైనా నీలం వంకాయలైనా సరే ఏ వంకాయలైనా సరే అవి మనం తెచ్చుకున్నప్పుడు కొన్ని ముద్రగా ఉంటాయి కోసిన తర్వాత కొన్ని వంకాయల్లో గింజలు ఉండవు కొన్ని వంకాయల్లో గింజలుంటాయి గింజలు ఉండే వంకాయలను ఎలా మనం గుర్తించాలంటే గట్టిగా ఉన్న వంకాయలు గ్రీన్ కలర్ వంకాయల్లో అయితే తెల్లగా మారిపోయిన బాగా తెల్లగా కనబడాలి అన్ని వంకాయలకల్లా ఏ వంకాయ అయితే తెల్లగా కనబడుతుందో అలాంటి వంకాయల్లో గింజలు ఎక్కువగా అన్నమాట అంటే ఆ వంకాయ ముదిరిపోయిందని మనకు అర్థం అనమాట నీలం వంకాయల్లో కూడా నీలం రంగు తక్కువగా ఉండి వైట్ షేడ్ కనిపిస్తున్న వంకాయని మనం చూజ్ చేసుకోవాలి నారు తయారు చేసుకోవాలంటే ఇలా వైట్ షేడ్లోకి మారిన తెల్ల వంకాయనా నీలం వంకాయనైనా కట్ చేసుకొని వీడిలో చూపించిన మాదిరిగా చేతితోనే స్మాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా మెదిపితే వాటికున్న విత్తనాలన్నీ నీళ్ళలోకి వచ్చేస్తాయి నేను వంట చేసేటప్పుడు ఇలాగే చేస్తాను ఇలా చేసిన తర్వాత వంకాయ ముక్కల్ని తీసేసుకొని మిగిలిన ఈ విత్తనాలని మనం మొక్కలుగా మార్చుకుందాం అంటే విత్తనాలని మట్టిలో వేసుకుందాం ఇప్పుడు ఇలా నీళ్ళు పంపేసిన తర్వాత ఇవి సాయిల్ ఉన్న కుండీలో ఇలా వేసుకొని పైన జస్ట్ ఒక పొరలాగా గార్డెన్ సాయిల్ కానీ కోకోపీట్ మిక్స్ చేసిన గార్డెన్ సాయిల్ కానీ వేసుకుంటే సరిపోతుంది ఇలా సీడ్స్ వేసిన వెంటనే మనం వాటర్ చల్లనవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అవి వాటర్లోనే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి మళ్ళీ మనం వాటర్ వేయనవసరం లేదనమాట ఇలా సీడ్స్ ని తో కవర్ చేసేసి నీళ్ళలో పెట్టుకోవాలి ఇదంతా ప్రాసెస్ నేను చెప్తున్నాను కానీ నా గార్డెన్లో సీడ్స్ వేయకుండానే అంటే నా గార్డెన్లో నేను ఎక్స్పెక్ట్ చేయకుండానే నాకు వంగనారు అనేది వచ్చింది అనమాట ఎలా అంటే నేను వంకాయ వండినప్పుడు స్మాష్ చేసి ఆ మిగిలిన నీరు ఏదైతే ఉంటుందో ఆ నీళ్ళు వేస్ట్ చేయకుండా నేను మొక్కలకు ఇస్తున్నప్పుడు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా సీడ్స్ అనేవి పైనే ఉన్నాయి నేను అసలు గెస్ట్ చేయలేదు నేను అస్సలు గెస్ట్ చేయలేదు మామూలుగా మొక్కలకి వెజిటబుల్ వాటర్ అనేది ఇవ్వడం జరిగింది నాలుగైదు రోజులు గడిచిన తర్వాత నేను చూస్తే చాలా ఆశ్చర్యపోయాను అసలు కొద్దిగా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా వస్తాయని నాకు తెలీదు ముందు ప్రాసెస్ అంతా నేను ఎక్స్పెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను యాజ్ ఇట్ ఈజ్ వంకాయన ముక్కలు కట్ చేయడం చేతితో స్మాష్ చేయడం అదంతా నేను చేసిన ప్రాసెస్ అనమాట అంటే కూర వండే ముందు నేను చేసిన ప్రాసెస్ అది మీకు చూపించాను మిగిలిన నీరు అంటే వంకాయలు కడిగిన నీళ్లు అనేవి నాకు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు ఏ వెజిటేబుల్ అయినా సరే కడిగినప్పుడు ఆ వాటర్ని వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు మొక్కలకి ఇస్తూ ఉంటాను ఈ కుండిలో నిమ్మ మొక్క ఉందనమాట నిమ్మ మొక్కలో నేను ఆ సీడ్స్తో కూడుకున్న వంకాయ నీరు అనేది వేసేయగానే నాలుగైదు రోజులకి ఇలా నారు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది అవి వన్ ఫీట్ ఎదిగిన తర్వాత నేను సెపరేట్ చేయడం కూడా జరిగింది అసలు ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మనం తెచ్చుకున్న వంకాయలతోనే ఇంత ఈజీగా ఎంత ఈజీగా మనం వంకాయ మొక్కల్ని పెంచుకోవచ్చు వన్ ఫీట్ మొక్కలు అయిన తర్వాత లేకపోతే హాఫ్ ఫీట్ మొక్కలు అయిన తర్వాత మనం సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది కానీ వన్ ఫీట్ కుండీల్లో ఒక్క మొక్క మాత్రమే వేయడం మంచిది అనమాట ఎందుకంటే వంకాయ మొక్క అనేది చాలా గుబురుగా పెరుగుతుంది కాబట్టి దానికి స్పేస్ అనేది ఎక్కువ అవసరం అందుకని ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్క వేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ప్రతి మొక్కకి ప్రతి కొమ్మకి కొమ్మ కొమ్మకి పోత వచ్చింది ఆ పోత పిందుగా మారుతుంది ఫస్ట్ వంకాయ అనమాట ఇది ఇంకా ఈ వంకాయ చూసినప్పుడు నాకైతే చాలా ఆనందం వేసింది ఇలా చూస్తున్నారు కదా నీలం వంకాయలు కూడా ఎంత చక్కగా వచ్చాయో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ స్నేహితులు కానీ బంధువులు కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవ్వరికైనా సరే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వారిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మీకు గార్డెనింగ్ ఇంట్రెస్ట్ అయితే పెద్దగా కష్టపడక్కర్లేదు ఎందుకంటే నేచరే మనకి హెల్ప్ చేస్తుంది అనడానికి ఇదొక సాక్ష్యం అనమాట ఇదొక విట్నెస్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయకుండానే వంకాయ మొక్కలు రావడం అవి కాయలు కాయడం అన్నది హ్యాపీగానే ఉంటుంది కదా మరి ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలియచేయండి